Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths Class. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏప్రిల్లో 10th పబ్లిక్ ఎగ్జామ్స్ రాసిన చాలా మంది విద్యార్థులు పాలిసెట్కి ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఈ పాలిసెట్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల్లో ముఖ్యంగా కొన్ని సందేహాలు ఉండొచ్చు. ఏంటంటే ఇంత తక్కువ సమయంలోనే ఇంత సిలబస్ ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అని. ఇక్కడ మనకు రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఏంటంటే టైం గురించి. ఇక్కడ పాలిసెట్ రాసే అందరు విద్యార్థులకి ఒకే టైం పీరియడ్ ఉంటుంది, కాబట్టి అందరూ ఒకే విధంగా ప్రిపేర్ అవుతారు. కానీ ఇంకా సిలబస్ గురించి, మనం సిలబస్ అనేది ఆల్రెడీ ఏప్రిల్ వరకు ఏదైతే నేర్చుకున్నామో 10th క్లాస్లో అదే సిలబస్ ను బేస్ చేసుకుని ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనం ఆల్రెడీ ప్రిపేర్ అయిన సిలబస్ ని మనం ఇక్కడ ప్రజెంట్ చేయాల్సి ఉందన్నమాట. కాకపోతే మనం పబ్లిక్ ఎగ్జామ్ లో దాని డిస్క్రిప్టివ్ టైమ్ లో మనం ప్రజెంట్ చేసాం. అంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ కి ఒక మినిమం 8 స్టెప్స్ లో ఆన్సర్ రాసాం, 4 మార్క్స్ క్వశ్చన్స్ మినిమం 4 స్టెప్స్ లో ఆన్సర్ రాసాం. కానీ ఇక్కడ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ ని మనం అటెండ్ అవ్వాల్సి ఉందన్నమాట. అంటే అదే 8 మార్క్స్ క్వశ్చన్స్ ని ఇది ఇక్కడ 1 మార్క్ బిట్ గా అడగొచ్చు. అప్పుడు మనం అంత టైం అలాట్ చేయలేం కదా, ఎందుకంటే మనకి ప్రతి బిట్ కి 1 మినిట్ లోనే ఆన్సర్ చేయగలగాలి. కాబట్టి మనం ఇక్కడ దేన్ని ప్రాక్టీస్ చేయాలన్నమాట, ఇచ్చిన క్వశ్చన్స్ ని విత్ ఇన్ షార్ట్ పీరియడ్ లో ఎలా ఆన్సర్ చేయాలనేది మనం ఆలోచించాల్సి ఉందన్నమాట. ఎందుకంటే మనకి టైం అనేది అందరికీ ఒకేలాగే ఉంటుంది, సిలబస్ కూడా సేమ్. ఆల్రెడీ మనం ఏప్రిల్ వరకు నేర్చుకున్న సిలబస్ మీద ఎగ్జామ్ రాస్తున్నాం. ఈ రెండు విషయాల్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో అయినా సరే ముఖ్యంగా రెండు విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా మ్యాథ్స్ ఉన్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి స్పీడ్, యాక్యురసీ ఈ రెండు కూడా మనకి రెండు కళ్ళ లాంటివి అనమాట. ఈ రెండిట్లో ఏది ఒకటే మనం నెగ్లెక్ట్ చేసిన కాంపిటేటివ్ ఎగ్జామ్ లో సక్సెస్ కాలేం. ఓకే, స్పీడ్, యాక్యురసీ. ఫస్ట్ ఏమో స్పీడ్, అంటే మనం ఎంత స్పీడ్ గా ఆన్సర్ చేయగలుగుతున్నాము. సెకండ్ వన్ యాక్యురసీ. యాక్యురసీ అంటే ఎంత ఖచ్చితంగా ఎంత కరెక్ట్ గా ఆన్సర్ చేయగలుగుతున్నాము అని. కాకపోతే మీరు ఫస్ట్ దేన్ని డెవలప్ చేసుకోవాలన్నమాట, యాక్యురసీని డెవలప్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ని కరెక్ట్ గా ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి, తర్వాత వేగాన్ని మనం డెవలప్ చేసుకోవాలి. కాబట్టి రెండు చాలా ఇంపార్టెంటే. కాబట్టి రెండిట్లో మనకి ఎంత స్పీడ్ గా చేసినా మనకి క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేది కరెక్ట్ కాకపోతే దానివల్ల ఉపయోగం లేదు కదా. కాబట్టి ఫస్ట్ యాక్యురేట్ గా చేయడానికి ప్రయత్నించండి, అంటే కరెక్ట్ గా చేయడానికి ప్రయత్నించండి. తర్వాత మీరు దేన్ని ప్రాక్టీస్ చేయాలంటే స్పీడ్ గా, అంటే తక్కువ సమయంలోనే ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. అయితే మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ముఖ్యంగా దేని మీద ఎయిమ్ ఉండాలన్నమాట, ఆన్సర్ మీద మాత్రమే మనం ఎయిమ్ ఉండాలి. అంటే ఈ ఆన్సర్ రాబట్టడానికి మనం ఏ లాజికల్ మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు, అంతేగాని మనం డిస్క్రిప్టివ్ టైప్ లో స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్తే మనకి ఇచ్చిన సమయంలో అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయలేకపోవచ్చు. కాబట్టి తక్కువ సమయంలో ఆన్సర్ చేయడానికి ప్రయత్నించాలి. దానికోసం మనం కొన్ని షార్ట్ కట్స్ ని, ట్రిక్స్ ని ఫాలో అయినట్లయితే మనం ఇచ్చిన సమయంలోనే అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయగలుగుతాం. ఈ వీడియోలో మనం ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో, అంటే ప్రీవియస్ పాలిసెట్ లో అడిగిన క్వశ్చన్ ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. కాబట్టి నేను ముఖ్యంగా బిట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ బిట్స్ వెనుక ఉన్న కాన్సెప్ట్స్ ని, అలాగే ఆ బిట్స్ ని ఆన్సర్ చేయడానికి ఉపయోగపడే ట్రిక్స్ ని ఆర్ షార్ట్ ట్రిక్స్ ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీరు ఓన్లీ ఆ బిట్ గానే అబ్జర్వ్ చేయకండి. అంటే మనం ఒక బిట్ చెప్పుకునేటప్పుడు కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం, ఆ కాన్సెప్ట్స్ ని ఉపయోగించి అట్లాంటి కొన్ని టెన్స్ ఆఫ్ బిట్స్ ని మనం ఓన్ గా ఆన్సర్ చేయగలుగుతాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ రోజు వీడియోలో నేను ఏపీ పాలిసెట్ 2022 లో అడిగిన మ్యాథమెటిక్స్ బిట్ లో ఒక ఫస్ట్ 25 బిట్స్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. అలాగే నెక్స్ట్ పార్ట్స్ లో మిగిలిన బిట్స్ ని, అలాగే టిఎస్ పాలిసెట్ లో అడిగిన మ్యాథ్స్ బిట్స్ ని కూడా నేను ఫ్రీక్వెంట్ గా, అంటే రెగ్యులర్ గా పార్ట్స్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి ఈ సిరీస్ ని రెగ్యులర్ గా ఫాలో అవడానికి ప్రయత్నించండి. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ ఈ ఏపీ పాలిసెట్ 2022 లో మనకి మ్యాథ్స్ బిట్స్ అనేవి చాలా ఈజీగా అడగడం జరిగింది అనమాట. మనకి మ్యాథ్స్ మీద, అంటే 10th క్లాస్ మ్యాథ్స్ యొక్క కాన్సెప్ట్స్ మీద సరైన అవగాహన ఉన్నట్లయితే మనం ఈ 50 కి 50 చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. కానీ ఈ సంవత్సరం పేపర్ అంత ఈజీగా ఉంటుందని మీరు భావించకండి. మనం ఎప్పుడైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా డీప్ గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషనల్ నెంబర్ హ్యాస్ టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్.
అంటే కింద కొన్ని రేషనల్ నంబర్స్ ఇవ్వడం జరిగింది p by q ఫామ్ లో ఉన్న ప్రతి నంబర్ ని మనం రేషనల్ నంబర్ అంటాం అయితే వీటిలో డెసిమల్ లోకి మార్చినప్పుడు అంటే ఈ ఫ్రాక్షన్స్ ని మనం డెసిమల్స్ లోకి మార్చినప్పుడు ఏది టెర్మినేటింగ్ డెసిమల్ లా అవుతుంది టెర్మినేటింగ్ డెసిమల్ నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ గురించి మనం ఫస్ట్ చాప్టర్ లోనే నేర్చుకుంటాం కదా అయితే ఒక ఫ్రాక్షన్ అనేది టెర్మినేటింగ్ డెసిమల్ నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అనేది ఎలా డిసైడ్ చేస్తాం అంటే దాని యొక్క డినామినేటర్ ని అబ్జర్వ్ చేయడం ద్వారా మనకి ఫస్ట్ ఫ్రాక్షన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ డినామినేటర్ లో ఎంత ఉంది 40 ఉంది మనకి ఏదైనా ఒక రేషనల్ నంబర్ యొక్క డినామినేటర్ లో 2 టేబుల్ అండ్ 5 టేబుల్ ఆర్ బోత్ ఈ టేబుల్స్ తప్ప మరే ఇతర టేబుల్స్ పోనట్లయితే అప్పుడు అది ఖచ్చితంగా టెర్మినేటింగ్ డెసిమల్ అంటే అంతమయ్యే దశాంశం అవుతుందన్నమాట అంటే రెండో ఎక్కము ఐదో ఎక్కములో తప్ప ఇంకే ఎక్కలు ఇలా ఎక్కలు చూసేటప్పుడు మనం ప్రైమ్ నంబర్స్ మాత్రమే గుర్తుపెట్టుకోవాలి అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటాం కదా అంటే డినామినేటర్ కి 2 ఆర్ 5 ఆర్ బోత్ తప్ప వేరే ప్రైమ్ ఫ్యాక్టర్స్ లేనట్లయితే అది ఖచ్చితంగా టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది ఓకే నెక్స్ట్ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇలా చూసేటప్పుడు అసలు న్యూమరేటర్ అంటే డినామినేటర్ రెండు కోప్రైమ్స్ అవుతాయా లేదా అని చెక్ చేయండి ఒకవేళ కోప్రైమ్స్ కానట్లయితే రెండిట్లో ఏదైనా టేబుల్ పోతే కట్ చేసిన తర్వాత అంటే ఫ్రాక్షన్ ని సింప్లెస్ట్ ఫామ్ లోకి మార్చిన తర్వాత ఈ రూల్ ని అప్లై చేయడానికి ప్రయత్నించండి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది 12/18 ఉంది మనం డినామినేటర్ మీద కాన్సంట్రేట్ చేస్తాం డినామినేటర్ మీద కాన్సంట్రేట్ చేస్తే ఇందులో 2 టేబుల్ తో పాటు 3 టేబుల్ కూడా పోతుంది కాబట్టి ఇది నాన్ టెర్మినేట్ డెసిమల్ అని చెప్పడానికి ఆన్సర్ అవకాశం ఉంది కానీ రెండు కోప్రైమ్స్ కాదు రెండిట్లో 6 టేబుల్ పోతుంది చూడండి ఇందులో ఎన్ని టైమ్స్ 2 టైమ్స్ ఇందులో 3 టైమ్స్ అంటే 2/3 ఇప్పుడు చెప్పొచ్చు అన్నమాట ఇది టెర్మినేటింగ్ గా నాన్ టెర్మినేటింగ్ గా అని ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఇక్కడ 4 ఉంది ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉంది ఇక్కడ 12 ఉంది మనం దీంట్లో ఈ డినామినేటర్ మీద కాన్సంట్రేట్ చేసినట్లయితే 2 టేబుల్ తో పాటు 3 టేబుల్ కూడా పోతుంది అంటే ప్రైమ్ నంబర్ చూసినప్పుడు కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అనుకోవచ్చు కానీ రెండిట్లో మనకి 6 టేబుల్ పోతుంది ఇందులో 1 టైం 2 టైమ్స్ ఇది సింప్లెస్ట్ ఫామ్ లోకి మార్చినప్పుడు ఏమైంది 1/2 అయింది ఇక్కడ మనకి డినామినేటర్ లో 2 టేబుల్ ఒకటే పోతుంది కాబట్టి ఇది ఏమవుతుంది టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది కాబట్టి ఇది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఫస్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే న్యూమరేటర్ డినామినేటర్ కోప్రైమ్స్ అంటే పరస్పర ప్రధాన సంఖ్యలు అవుతున్నాయా లేదా చెక్ చేయాలి అప్పుడు డినామినేటర్ మీద కాన్సంట్రేట్ చేయాలన్నమాట ఓకే 7/40 కోప్రైమ్స్ అన్నిటిలో పోయే టేబుల్ ఏం లేదు కదా కాబట్టి ఇప్పుడు మన రూల్ ని అప్లై చేద్దాం 40 లో పోయే ప్రైమ్ నంబర్స్ ఏమున్నాయి ఓన్లీ 2 ఉంది 5 ఉంది ఇంకే ప్రైమ్ నంబర్స్ పోకరా కాబట్టి ఇది ఖచ్చితంగా టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది అన్నమాట ఒకవేళ మనం సెకండ్ ఫ్రాక్షన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ రెండు కోప్రైమ్స్ అవుతున్నాయి అట్లాగే ఇందులో 7 టేబుల్ పోతుంది కాబట్టి ఇది టెర్మినేటింగ్ డెసిమల్ కాదు అలాగే ఇందులో 3 టేబుల్ పోతుంది కాబట్టి ఇది కూడా టెర్మినేటింగ్ డెసిమల్ కాదు ఇందులో 3 టేబుల్ పోతుంది కాబట్టి ఇది ఒక్కటే మనకి టెర్మినేటింగ్ డెసిమల్ ఇవన్నీ కూడా నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్ అవుతాయి అన్నమాట ఓకే సెకండ్ వన్ Which of the following is not an irrational number? Competitive exam lo question ni poorthiga chadavadaniki prayatninchandi. Endukante not to not to itlanti anamata. Which of the following is correct anna daniki oka answer untundi. Which of the following is not correct? Not na manam by mistake overlook lo udilesinatlayite manaku vachi kuda tappu chese avakasam untundannamata. Okay? Krinda vaatlo edi karaniya sankhya kaadu ante irrational number kaadu antadannamata. ఓకే మనం ఎప్పుడైనా సరే రూట్ లో ప్రైమ్ నెంబర్ గాని అంటే నాన్ పర్ఫెక్ట్ నెంబర్ ఉన్నట్లయితే నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఉన్నట్లయితే అది ప్రైమ్ నెంబర్ అవుతుంది ఇక్కడ రూట్ లో ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అంటే తెలుసు కదా 1, 4 ఈక్వల్ ఫ్యాక్టర్స్ గా రాయగలిగే నెంబర్స్ అనమాట 1 × 1 అని రాయొచ్చు 2 × 2 అని రాయొచ్చు అలాగే 9 ని 3 × 3 ఇట్లాంటి నెంబర్స్ రూట్ లో ఉంటే ఇవి రేషనల్ నెంబర్స్ అయిపోతాయి ఇర్రేషనల్ నెంబర్ కావు ఎందుకంటే √9 = 3 కాబట్టి ఇది ఏమవుతుంది రేషనల్ నెంబర్ అవుతుంది రూట్ లో కనుక మనకి నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ ఉంటే అది ఖచ్చితంగా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది ఆ కాన్సెప్ట్ ని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి కాబట్టి ఇది ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు ఇది ప్రైమ్ నెంబర్ కదా నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాబట్టి ఇది కూడా కాదు ఇది కూడా కాదు ఒకసారి ఇది చూడండి 4 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ కాబట్టి దీని వాల్యూ ఎంత అవుతుంది 2 అవుతుంది కాబట్టి ఇది ఇర్రేషనల్ నెంబర్ కాదు రేషనల్ నెంబర్ కాబట్టి ఇక్కడ √4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ ఇఫ్ p అండ్ q ఆర్ టు పాజిటివ్ ఇంటిజర్స్ సచ్ దట్ p = a q
క్యూబ్ బి స్క్వేర్ అంటే p ఈక్వల్ టు a క్యూబ్ ఇంటూ b స్క్వేర్ అని ఇచ్చారు అలాగే q ఈక్వల్ టు ab క్యూబ్ q ఈక్వల్ టు ab క్యూబ్ అండ్ వేర్ a అండ్ b ఆర్ ప్రైమ్ నంబర్స్ దెన్ hcf ఇస్ అంటే pq యొక్క hcf ఫైండ్ అవుట్ చేయమంట అన్నమాట ఓకే మనకి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ద్వారా టూ నంబర్స్ ఆర్ టూ ఆర్ మోర్ దెన్ టూ నంబర్స్ కి మనం hcf lcm ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది రియల్ నంబర్స్ లో నేర్చుకుంటాం ఫస్ట్ వాటిని ఇచ్చిన నంబర్స్ ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తాం ఆల్రెడీ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసి ఇచ్చేశారు ఎందుకంటే ab లు ప్రైమ్ నంబర్స్ అన్నారు అప్పుడు hcf lcm ఏమవుతుంది వాటిని పవర్స్ లోకి మార్చుకున్న తర్వాత అంటే ఎక్స్పోనెంట్స్ లోకి మార్చుకుంటాం ఆ తర్వాత lcm hcf గురించి మాట్లాడుకుంటాం hcf అంటే మనకి ఏమవుతుందంట ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్స్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్ అన్నమాట రెండిట్లో కామన్ ఫ్యాక్టర్ ఇక్కడ ఏ ఉంది ఇక్కడ ఏ ఉంది అది ఏ కామన్ ఫ్యాక్టర్ ఆ రెండిట్లో స్మాలెస్ట్ పవర్ ఇక్కడ 3 ఉంది ఏమ లేదంటే ఇక్కడ 1 ఉంది ఆ రెండిట్లో స్మాలెస్ట్ పవర్ ఇది కదా కాబట్టి దీని తీసుకుంటాం నెక్స్ట్ ఇంకేం కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి b కూడా కామన్ ఫ్యాక్టర్ ఇక్కడ hcf తీసుకున్నప్పుడు ఓన్లీ కామన్ ఫ్యాక్టర్ మాత్రమే తీసుకోవాలి ఓకే ఇప్పుడు b కూడా కామన్ ఫ్యాక్టర్ రెండిట్లో లోయెస్ట్ పవర్ ఎంత ఉంది 2 కదా కాబట్టి b స్క్వేర్ తీసుకుంటాం అంటే a b స్క్వేర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట ఈ క్వశ్చన్ కి ఎక్కడ ఉంది మనకి సెకండ్ ఆప్షన్ ఉంది కదా ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఒకవేళ మనం ఇదే క్వశ్చన్ ని lcm గా అడిగినట్లయితే ఇలా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ p a cube b స్క్వేర్ q a b cube c అని కూడా ఉందనుకుందాం ఇట్లా ఇచ్చి దీనికి lcm ఎంత అని అడిగారు అప్పుడు మనం ఏం చేయాలి ప్రొడక్ట్ ఆఫ్ హైయెస్ట్ ఫ్యాక్టర్స్ అని రాయాలి ఇక్కడ కామన్ అనే పదం వాడకూడదు ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్స్ చూద్దాం ఏ రెండిట్లో కామన్ ఉంది ఇందులో హైయెస్ట్ పవర్ ఏంటి a క్యూబ్ అలాగే b కూడా కామన్ గా ఉంది రెండిట్లో హైయెస్ట్ పవర్ ఏంటి b క్యూబ్ ఇక్కడ c ఇందులో లేదు p లో కానీ ఇక్కడ ఉంది కదా దాన్ని కూడా హైయెస్ట్ పవర్ తీసుకుంటాం c కి హైయెస్ట్ పవర్ 1 ఉంది కాబట్టి c తీసుకుందాం ఇట్లా ఒకవేళ ఇక్కడ d ఉంది అనుకోండి అప్పుడు d ని కూడా తీసుకుంటాం ఇది lcm అవుతుంది అన్నమాట ఓకే నెక్స్ట్ ఫిఫ్త్ వన్ According to the fundamental theorem of arithmetic, if p divides a square, and p ने दी a square ने divide चेस्टनट लाई थे, and a square ने number हो p तो divisible out तो उन्हें निश्चयश में का भागिंच पड़ी नट लाई थे, where a is positive integer, then अपुर a मोट नीति मानो first chapter लोग ने note ने अच्छा था, if p divides a square then p is also divides a manam root 2 ni root 3 ni itlanti numbers manam irrational numbers an prove cheyadaniki concept nu vaadukuntam if for example p divides 25 p ane number 25 ni divide chestund ankonde avudu p also divides 5 endukante 25 ni em raayachu 5 square ani raayachu kabatti p 5 square ni divide chestundante p 5 ni kuda divide chestundi ఇది ఎక్కడ ఉంది మనకి p ఆల్సో డివైడ్స్ a అంటే థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట ఓకే నెక్స్ట్ 6th వన్ ఇఫ్ log a/b log b/a log a+b దెన్ అంటే ఇంత కొన్ని కండిషన్స్ ఇచ్చారు ఇక్కడ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ఏంటంటే log a/b log b/a log a plus b ఓకే ఒకసారి దీని అబ్జర్వ్ చేసినట్లయితే ఇది log x plus log y లా ఉంది అది ఐడెంటిటీ ఉంది కదా log x plus log y log x y కాబట్టి దీని ఎలా రాయొచ్చు మనం log x y అంటే a by b into b by a equal to rhs లే ఉంది log a plus b ఉంది ఓకే a లో a 1 టైం పోతుంది b లో b 1 టైం పోతుంది అంటే ఇక్కడ ఫైనల్ కి ఏం మిగిలింది మనకి log 1 1 సార్ 1 కదా log 1 log a + b మిగిలింది మనకి బోత్ సైడ్స్ log ఉంది కదా అంటే a + b ఎంతకి సమానం అవుతుందంట 1 కి సమానం అవుతుంది అది ఎక్కడ ఉంది మనకి a + b 1 ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట నెక్స్ట్ 7th వన్ which of the following collections is not a set అంటే క్రింది వాటిలో ఏది సమితి కాదు అంటారన్నమాట కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు అవి సెట్స్ ఇచ్చారన్నమాట వాటిలో ఏది కాదు ఫస్ట్ ది ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బాయ్స్ ఇన్ ఏ క్లాస్ అసలు సెట్ అంటే ఏంటి వెల్ డిఫైన్డ్ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇస్ కాల్డ్ సెట్స్ అంటే సునిర్విచితమైన వస్తువుల సముదాయాన్ని సమితి అంటాం అంటే
మనక ఆ గ్రూప్ లో ఉన్న ప్రతి నంబర్ గురించి లేకపోతే ప్రతి మెంబర్ గురించి ప్రతి ఎలిమెంట్ గురించి తెలిసి ఉండాలి అంటే ఒక ఎలిమెంట్ గురించి చెప్పి అది అందులో ఉంటుందా లేదా అని చెప్పగలగాలి అది ఎవర్ని అడిగినా ఒకే ఆన్సర్ రావాలి ఉంటుందా లేదా అని ఒక గ్రూప్ లో ఉండే బాయ్స్ అందరి గురించి తెలుస్తుంది కదా ఆ గ్రూప్ లకు కాబట్టి ఇది సెట్ అవుతుంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు ఎందుకంటే నాటే సెట్ అని ఇచ్చారు కాబట్టి నెక్స్ట్ ద కలెక్షన్ ఆఫ్ ఆల్ ఈవెన్ ఇంటిజర్స్ ఇంటిజర్స్ అంటే తెలుసు అందులో ఈవెన్ ఇంటిజర్స్ అంటే కూడా తెలుసు మనం ఒక నెంబర్ చెప్పి ఇది ఈవెన్ ఇంటిజర్ అవుతుందా లేదా అంటే మీరు చెప్పగలుగుతారు కదా 2 తో డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ని మనం ఈవెన్ నెంబర్స్ అంటాం కాబట్టి ఇది మనం చెప్పగలం అంటే ఆ గ్రూప్ లో ఉండే ప్రతి నెంబర్ గురించి మనకు తెలుస్తుంది కాబట్టి ఇది సెట్ అవుతుంది నెక్స్ట్ థర్డ్ వన్ ద కలెక్షన్ ఆఫ్ 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ అంటే 10 మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్ ఈ టాలెంటెడ్ అనే పదం మనిషిని బట్టి మారిపోతూ ఉంటుంది అంటే ఒక మనిషి ఒక 10 టాలెంటెడ్ రైటర్స్ ని చెప్పమంటే కొన్ని పేర్లు చెప్పొచ్చు అదే మరొక వ్యక్తి దగ్గరికి వెళ్లి అదే క్వశ్చన్ అడిగితే అతను డిఫరెంట్ నేమ్స్ చెప్పొచ్చు కొన్ని కోయిన్సైడ్ అయినప్పటికీ ఫస్ట్ పర్సన్ చెప్పిన 10 నేమ్స్ నే సెకండ్ పర్సన్ చెప్పాలని లేదు కదా కాబట్టి ఇక్కడ మనిషిని బట్టి ఆన్సర్ మారిపోతూ ఉంటుంది కాబట్టి ఇది సెట్ కాదన్నమాట కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది థర్డ్ ఆప్షన్ అవుతుందన్నమాట ఓకే నెక్స్ట్ 8th వన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇక్కడ మనకి 3 క్వశ్చన్స్ కి ఆన్సర్ తెలియాలి అప్పుడు దీన్ని కరెక్ట్ గా మ్యాచ్ చేయగలం ఫస్ట్ ది నల్ సెట్ అంటే శూన్య సమితి అంటే మూలకాలు లేనట్టి సమితి అంటే ద సెట్ విచ్ హ్యాస్ నో ఎలిమెంట్స్ ఏ సెట్ లో అయితే ఎలిమెంట్స్ ఉండవో దాన్ని మనం నల్ సెట్ అంటాం ఓకే ఇక్కడ ఫస్ట్ చూద్దాం వీటిని మనకి సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చారు రోస్టర్ ఫామ్ లోకి మార్చడానికి ప్రయత్నిద్దాం ఎక్స్ అయితే ఎక్స్ ఈజ్ ఏ రియల్ నెంబర్ రియల్ నెంబర్ అనేది తెలుసు కదా ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ రియల్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఇది నల్ సెట్ కాదు సెకండ్ వన్ ఎక్స్ అయితే ఎక్స్ ఈజ్ ఏ హోల్ నెంబర్ లెస్ దాన్ జీరో మనకి హోల్ నెంబర్స్ ని డబ్ల్యూ తో రిప్రజెంట్ చేస్తాం ఓకే సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ ఎలా రాస్తాం జీరో వన్ టూ త్రీ అండ్ సో వన్ ఇది ఇన్ఫైనైట్ సెట్ ఎందుకంటే ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో మనం ఖచ్చితంగా చెప్పలేం కాబట్టి అట్లాంటి వాటిని ఇన్ఫైనైట్ సెట్స్ అంటాం ఒకవేళ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయో మనం ఖచ్చితంగా చెప్పగలిగితే అది ఫైనైట్ సెట్ అంటే కౌంటబుల్ నాన్ కౌంటబుల్ అంటాం కదా ఓకే ఇప్పుడు ఏమంటారు మనకి ఎక్స్ అనేది హోల్ నెంబర్ జీరో కంటే చిన్నదైన హోల్ నెంబర్ అంటున్నారు అంటే హోల్ నెంబర్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యాయి మనకి జీరో దగ్గర స్టార్ట్ అయ్యాయి మరి దీనికంటే చిన్న నెంబర్స్ ఏమైనా ఉన్నాయంటే లేవు కదా కాబట్టి ఈ సెట్ లో మనకి ఏ విధమైన ఎలిమెంట్స్ ఉండవు కాబట్టి ఇది మనకి నల్ సెట్ అవుతుంది అనమాట అంటే నల్ సెట్ ఏదనమాట ఈ సెకండ్ రామన్ నెంబర్ లో ఉన్నది నెక్స్ట్ థర్డ్ వన్ ఎక్స్ అయితే ఎక్స్ ఈజ్ ఎన్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ మనకి ప్రైమ్ నెంబర్స్ తెలుసు ఏంటి 2, 3, 4, 5 అండ్ సో ఆన్ ఇందులో ఈవెన్ నెంబర్స్ ఏముంటాయి ఓన్లీ 2 ఉంటుంది కాబట్టి దాన్ని రోస్టర్ ఫామ్ లోకి మారిస్తే ఏ సెట్ వస్తుంది అనమాట సెట్ 2 అవుతుంది అనమాట కాబట్టి మనకి ఇక్కడ ఇదేంటి దీని అర్థం ఏంటి సింగిల్ టన్ 2 అలాగే మనకి ఇవి రేషనల్ నెంబర్స్ అనేవి ఇన్ఫైనైట్ ఉంటాయి ఇప్పుడు ఇందులో బి సింగిల్ టన్ సెట్ ఏక మూలక సమితి సింగిల్ టన్ సెట్ అంటే ఏ సెట్ లో ఒకే ఒక ఎలిమెంట్ ఉంటుందో దాన్ని సింగిల్ సెట్ అంటాం అది మనకి ఏది ఈవెన్ నెంబర్ కదా ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఇది అలాగే ఇన్ఫైనైట్ సెట్ అంటే మనకి ఒక సెట్ లో అన్కౌంటబుల్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉన్నట్లయితే అంటే చెప్పలేనన్ని ఎలిమెంట్స్ మూలకాలు ఉన్నట్లయితే దాన్ని ఇన్ఫైనైట్ సెట్ అంటాం అది మనకి ఏమవుతుంది రియల్ నెంబర్ సెట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏంటి మన కరెక్ట్ ఆప్షన్ ఏని 2 తో మ్యాచ్ చేయాలి ఫస్ట్ ఆప్షన్ కాదు సెకండ్ ఆప్షన్ కాదు థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ లో ఏ 2 ఇప్పుడు బి దేంతో మ్యాచ్ చేయాలి 3 తో మ్యాచ్ చేయాలి అది ఎక్కడ ఉంది మనకి ఫోర్త్ ఆప్షన్ లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట నెక్స్ట్ 9th వన్ ఇఫ్ ఏ అండ్ బి ఆర్ డిజాయింట్ సెట్స్ దెన్ మనకి ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకుని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు అనమాట అసలు డిస్జాయింట్ సెట్స్ అంటే ఏంటి ఇఫ్ 2 సెట్స్ హ్యాస్ నో కామన్ ఎలిమెంట్స్ అంటే రెండు సమితుల్లో ఉమ్మడి మూలకాలు లేకపోతే వాటిని వియుక్త సమితులు అంటాం కాబట్టి మనకి రెండు ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు 1, 3, 5 అనుకుందాం బి ఈక్వల్ టు 2, 4, 6 అనుకుందాం ఒకసారి రెండింటిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏలో ఉన్న ఏ ఒక్క ఎలిమెంట్ బిలో లేదు బిలో ఉన్న ఏ ఒక్క ఎలిమెంట్ ఏలో లేదు కాబట్టి ఈ రెండింటికి కామన్ ఎలిమెంట్స్ లేవు కాబట్టి వీటిని డిస్జాయింట్ సెట్స్ అంటాం అన్నమాట అప్పుడు మనం ఏ ఇంటర్సెక్షన్ బి చేసామనుకోండి ఏమొస్తుంది ఏ ఇంటర్సెక్షన్ బిలో ఏ రాస్తాం మనం కామన్ ఎలిమెంట్స్ రాస్తాం మరి ఇందులోనే కామన్ ఎలిమెంట్స్ రాసినప్పుడు మనకి ఏమీ లేవు కాబట్టి ఎంప్టీ సెట్ వస్తుంది దీనే వాయిడ్ సెట్ అని కూడా అంటాం నల్ సెట్ అని కూడా అంటాం ఎంప్టీ సెట్ అన్నా వాయిడ్ సెట్ అన్నా నల్ సెట్ అన్నా ఒకటే అనమాట శూన్య సమితి
दी कर्ली ब्राकेट एंटी कर्ली ब्राकेट रायचु आर पै रायचु अंत ग इलाकोच रायकूट पै अने एलिमेंट अदल सैट अवदन सिंगल टन सैटी ओके ओके इप्ड मन की दी बटे अर्थम एंड पील डिस्जॉइंट सेक्शन बी पै अवतनी अभी मन की फोर्थ ऑप्शन कदा करेक्ट आंसर अवतनी दीने मार्च को अड़कोचन आपशन एन आफ ए इंटरसेक्शन बी इक्वल टू अड़कोचन एन अंटे नंबर आफ् एलिमेंट्स इन ए इंटरसेक्शन बी अटे ए इंटरसेक्शन बी लड़े नंबर आफ् एलिमेंट दाने कार्डिनल नंबर अटं कदा अब मन पै वेकूदे जीरो नंबर अंटे मन जीरो वन टू थ्री एदना का अंत का पै रायकून स्टेटमेंट विच आर द फॉलोइंग इज फॉल्स विच आर द फॉलोइंग इज ट्रू अड़ी इला क्वेश्चन अड़कोचना कंफ्यूज चेयरानी एन अंटे नंबर वे कार्डिनल नंबर अन्ट रिवर्स अड़कोच इफ एन आफ ए इंटरसेक्शन बी ईक्वल टू पाई जीरो देन ए एंड बी आर एंटे डिस्जॉइंट सेट्स अंटे वियुक्त समितुल अनि रायचन मरी एन आफ ए यूनियन बी ईक्वल टू एम अवुतुंदी अंटे फॉर्मूला एन आफ ए प्लस एन आफ बी अवतनी मन की ऐक्चुअल दी फॉर्मूला माइनस एन आफ ए इंटरसेक्शन बी उन्न एन आफ ए यूनियन बी फॉर्मूला एन आफ ए प्लस एन आफ बी प्लस माइनस एन आफ ए इंटरसेक्शन बी मन की एन आफ ए इंटरसेक्शन बी वैल्यू अंत जीरो कदा दिन एन आफ ए प्लस एन आफ बी अन्ट दी रिवर्स अड़को इफ एन आफ ए यूनियन बी इक्वल टू एन आफ ए प्लस एन आफ बी then a and b are ikkada a intersection b ledhu kabatti disjoint sets ani raayachu itla din oke concept ni rakarakaliga trippi trippi adagadaniki avakasam undu anadu itlanti competitive exams lo okay next 10th one in a class of 60 students 45 students music 50 students like dance and 5 students like neither ante enti अंटे रेंडिट्लो एदी इष्टपड़नी वाळ्ळु ओके देन द नंबर आफ् स्टूडेंट्स इन द क्लास हू लाइक्स बोथ म्यूजिक अंड डांस इट्ला मनकी म्यूजिक अलागे डांस ई रेंडिट्नी इष्टपड़े वाळ्ळु कोंतमंदि उन्नारु ओक क्लास लो एंतमंदि उन्नारु अंटे 60 मेंबर्स उन्नारु ई 60 मेंबर्स लो 5 मेंबर्स की 5 स्टूडेंट्स की ఏది ఇష్టం లేదు ఇటు మ్యూజిక్ ఇష్టం లేదు డాన్స్ ఇష్టం లేదు కాబట్టి వీళ్ళ మైనస్ చేసేస్తే ఇంకా మనకి ఎంత వస్తుంది 55 ఈ 55 లో కూడా ఎవరు ఉంటారు వాళ్ళు మ్యూజిక్ ని ఇష్టపడిన వాళ్ళు ఉంటారు డాన్స్ ని ఇష్టపడిన వాళ్ళు ఉంటారు అలాగే రెండిటిలో రెండిటిని కూడా ఇష్టపడే వాళ్ళు కూడా ఉండొచ్చు అన్నమాట అంటే వాళ్ళే మనం ఏమంటాం అంటే n ఆఫ్ a యూనియన్ b అంటాం అన్నమాట అంటే అంటే n ఆఫ్ a యూనియన్ b లో ఎవరెవరు ఉంటారు a అంటే మ్యూజిక్ ని ఇష్టపడే వాళ్ళు ఉంటారు अलग बी अटे डांस इष्टपड़े वाले उ अलग रेट इष्टपे वालू उ वाली एन आफ एन बी सिक्सटी का फाइव मेंबर्स रेट इष्टपड़ लेटी इन आफ एन बी इक्वल टू 55 अलग इक म्यूजि इष्टपे वाले एंतम मन की 45 अलग एन आफ बी इक्वल टू अटे डांस इष्टपड़े वाले एंतम 50 मन क्वेश्चन अड़गर n of a intersection b equal to ఎంత అంటే రెండిటిని ఇష్టపడే వాళ్ళు ఎంత ఇంతకు ముందు క్వశ్చన్ ఆన్సర్ చేసేటప్పుడు కదా ఒక ఫార్ములా చెప్పుకున్నాం ఏంటది n of a union b equal to n of a plus n of b minus n of a intersection b ఈ ఫార్ములాని గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ని ఆన్సర్ చేయడానికి సహాయపడుతున్నాను ఇక్కడ మనం n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b ని n ఆఫ్ a యూనియన్ b ని రెండింటిని ఇంటర్చేంజ్ చేయొచ్చు ఎందుకంటే ఇది మైనస్ ఇక్కడికి వస్తే ప్లస్ అవుతుంది ఇది ప్లస్ టర్మ్ అక్కడికి వెళ్తే మైనస్ అవుతుంది మనకి ఏది కావాలంటే దాన్ని రాసుకోవచ్చు ఇక్కడ మనం n ఆఫ్ a ఇంటర్సెక్షన్ b కావాలి కాబట్టి ఈ ఫార్ములాని దీన్ని ఎలా మార్చేయొచ్చు n ఆఫ్ a ప్లస్ n ఆఫ్ b మైనస్ n ఆఫ్ a యూనియన్ b ని మార్చేయొచ్చు ఈ వాల్యూలు అన్ని తెలుసు కదా మనకి n ఆఫ్ a ఎంత 45 ప్లస్ n ఆఫ్ b 50 మైనస్ n of a union b anta 55 this equal rendu add chesthe 95 minus 55 minus chesthe enta avutundi 04 40 members renditini ishtapadtaru anamata ante atu dance ni atu music ni renditini ishtapade vallu entha mandi unnaru anamata 40 members adi two second option lo undu kabatti
ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట ఓకే నెక్స్ట్ 11th వన్ ఇఫ్ a అండ్ b ఆర్ టు సెట్స్ సచ్ దట్ a యూనియన్ b ఈక్వల్ టు a ఇంటర్సెక్షన్ b దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ కరెక్ట్ మనకి a యూనియన్ b ని a ఇంటర్సెక్షన్ b ని ఈక్వల్ గా ఎప్పుడు రావొస్తుంది ఎప్పుడు సాధ్యమవుతుంది రెండు సమానం అవడం అనేది రెండిట్లో ఎలిమెంట్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు కదా ఎందుకంటే a యూనియన్ b అంటే అన్ని కలిపి రాస్తాం ఎలిమెంట్స్ ని a ఇంటర్సెక్షన్ b అంటే కామన్ గా ఉండే ఎలిమెంట్స్ రాస్తాం ఆ రెండు ఈక్వల్ గా ఉన్నాయంటే దాని అర్థం ఏంటి a లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా b లో ఉన్నాయి అని అర్థం అంటే a b లు ఈక్వల్ సెట్స్ అన్నమాట ఇక ఈక్వల్ సెట్స్ అనేది ఎక్కడ ఉంది మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ Which of the following is not a polynomial? ఇక్కడ నాట్ అనే పదం మర్చిపోకండి. ఇంత కొన్ని పాలినోమియల్స్ ఇచ్చారు. అంటే లేకపోతే కొన్ని ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. ఓకే వాటిలో ఏది పాలినోమియల్? మనం 9th క్లాస్ లో పాలినోమియల్స్ అనే చాప్టర్ లో పాలినోమియల్ యొక్క డెఫినిషన్ నేర్చుకుంటాం. అసలు ఏ ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్ ని మనం పాలినోమియల్ అంటాం? ఏ ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్ లో అయితే వేరియబుల్ యొక్క పవర్స్ నాన్ నెగటివ్ ఇంటిజర్స్ అవుతాయో అట్లాంటి ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్ ని మనం పాలినోమియల్ అంటాం అన్నమాట అంటే ఒక బీజీయ సమాసంలో చరరాశి యొక్క ఘాతాలు ఋణేతర పూర్ణ సంఖ్యలు అవ్వాలి అలాంటి దాన్నే మనం బహుపది అంటాం అన్నమాట ఇక్కడ ఇంటిజర్స్ అంటే మనకు తెలుసు z అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం ఇందులో నెగటివ్ ఇంటిజర్స్ ఉంటాయి అలాగే జీరో ఉంటుంది పాజిటివ్ ఇంటిజర్స్ కూడా ఉంటాయి మనకి ఇక్కడ నాన్ నెగటివ్ ఇంటిజర్ అంటే నెగటివ్ ఇంటిజర్స్ అంటే ఇవి కదా వీటిని తీసేస్తే ఇంకా మనకు మిగిలిన ఏంటి 0 1 2 3 అండ్ సో ఆన్ అంటే వేరియబుల్ యొక్క పవర్ 0 ఉండొచ్చు 1 2 3 ఏదైనా నంబర్ ఉండొచ్చు నెగటివ్ నంబర్ ఉండకూడదు అట్లాగే ఫ్రాక్షన్స్ కూడా ఉండకూడదు ఎందుకంటే ఫ్రాక్షన్స్ అనేవి ఇంటిజర్స్ లో ఉండవు కాబట్టి కాబట్టి మనకి x కి పవర్ నెగటివ్ నంబర్ ఉన్న మైనస్ 1 లేకపోతే 1 బై x ఉంటే దీని పైకి తీసుకెళ్తే ఏం రాస్తాం x పవర్ మైనస్ 1 అని రాస్తాం కదా ఇక్కడ స్క్వేర్ ఉంటే x పవర్ మైనస్ 2 అని రాస్తాం కదా కాబట్టి ఇట్లాంటివి పాలినోమియల్స్ కావు అట్లాగే రూట్ x క్యూబ్ రూట్ y ఇట్లాంటివి కూడా మనకి పాలినోమియల్స్ కావు ఎందుకంటే ఇది x రూట్ x అంటే x పవర్ 1/2 మరి ఇది ఇంటిజర్స్ లో ఉండదు కదా ఇట్లాంటివి ఏమను ఉంటే అదే మనకి పాలినోమియల్ కాదు అన్నమాట ఓకే ఇక్కడ ఫస్ట్ దీని అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ x స్క్వేర్ అంటే 2 అనేది పాజిటివ్ ఇంటిజర్ ఇక్కడ x పవర్ 1 అంటే అది కూడా పాజిటివ్ ఇంటిజర్ కాబట్టి ఇది పాలినోమియల్ అవుతుంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే రూట్ అన్నాను కదా రూట్ నంబర్ కున్న చూడకండి మనం వేరియబుల్స్ ని అబ్జర్వ్ చేయాలి ఇక్కడ ఇక్కడ వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ x యొక్క పవర్ 2 ఇక్కడ x యొక్క పవర్ 1 అవి పాజిటివ్ ఇంటిజర్స్ కాబట్టి ఇది మనకు కావాల్సిన ఆన్సర్ కాదు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ వేరియబుల్ x క్యూబ్ ఉంది ఇక్కడ x స్క్వేర్ ఉంది ఇక్కడ x ఉంది 3 2 1 అనేవి పాజిటివ్ ఇంటిజర్స్ అంటే ఇది కూడా ఆన్సర్ కాదు ఓకే ఇక్కడ వేరియబుల్ 2 ప్లేసెస్ లో ఉంది ఇక్కడ డినామినేటర్ లో ఉంది ఈ డినామినేటర్ ని పైకి తీసుకొచ్చినప్పుడు పవర్ కి నెగటివ్ సైన్ వస్తుంది కదా ఇక్కడ పవర్ ఏం లేదంటే 1 ఉన్నట్లు పైకి వెళ్తే x పవర్ మైనస్ 1 అవుతుంది అది నెగటివ్ ఇంటిజర్స్ కాబట్టి ఇది పాలినోమియల్ కాదు కాబట్టి ఇక్కడ మనకి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే 4th ఆప్షన్ అవుతుందన్నమాట నెక్స్ట్ 13th వన్ ద డిగ్రీ ఆఫ్ ద పాలినోమియల్ x ప్లస్ 1 ఇంటూ x స్క్వేర్ మైనస్ x plus x power 4 minus 1 ఇట్లా ఒకే ఒక పాలినోమియల్ ఇస్తే అందులో వేరియబుల్ యొక్క పవర్ ఎక్కడ ఎక్కువగా ఉంటే దాన్ని మనం డిగ్రీగా చెప్పుకుంటాం అయితే ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ 2 పాలినోమియల్స్ ఇచ్చాడు అప్పుడు డిగ్రీ మారిపోతుంది అన్నమాట ఇలా ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇందులో హైయెస్ట్ పవర్ వేరియబుల్ ఏముంది x power 4 ఉంది ఇందులో x యొక్క హైయెస్ట్ పవర్ 1 ఏ కదా ఈ రెండింటిని మల్టిప్లై చేయండి x power 4 plus 1 ఎంత అవుతుంది 5 అవుతుంది కదా అంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయగా వచ్చే పాలినోమియల్ యొక్క డిగ్రీ ఎంత అవుతుందన్నమాట 5 అవుతుంది అది ఎక్కడ ఉంది మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట ఓకే నెక్స్ట్ 14th వన్ ఇఫ్ ద సమ్ ఆఫ్ ద జీరోస్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ పాలినోమియల్ kx స్క్వేర్ + 2x + 3k ఇస్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఇక్కడ ఒక పాలినోమియల్ ఇచ్చారు క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఏంటంటే kx స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3k ఈ క్వాడ్రాటిక్ పాలినోమియల్ యొక్క సమ్ ఆఫ్ ద జీరోస్ ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఈక్వల్ గా ఉన్నాయంట సమ్ ఆఫ్ ద జీరోస్ అంటే ఏంటి ఆల్ఫా ప్లస్ బీటా ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే ఏంటి ఆల్ఫా బీటా ఇవి రెండు ఈక్వల్ గా ఉన్నట్లయితే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ k k అంటే శూన్యాల మొత్తము శూన్యాల లబ్దము సమానంగా ఉన్నట్లయితే k విలువ కనుక్కోమంటారు
మనం శూన్యాల మొత్తం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి మైనస్ b / a శూన్యాల లబ్ధం కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి c / a రెండిట్లోని డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కదా కట్ చేసేయండి మైనస్ b ఈక్వల్ టు c ఇక్కడ ఇదేమో a b అంటే 2b అవుతుంది c ఏమో k అవుతుంది ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి b వాల్యూ ఎంత వాల్యూ ఎంత 2 కదా ఇక్కడ మైనస్ ఉంది కదా మైనస్ 2 ఈక్వల్ టు c వాల్యూ ఎంత అవుతుంది 3k అవుతుంది मन के वालू कावाल बै थ्री अवतने मैनस टू बै थ्री ईक्वल टू के अंत के वालू इकट्ड मैनस टू बै थ्री अवतनी मन की फस्ट आपशन कदा करेक्ट आंसर नैक्स्ट फिफ्टींथ वन नंबर आफ जीरो आफ पॉलिनोमियल इन द ग्राफ शोन एज पॉलिनोमियल की ग्राफ ड्रा चुनाव इला रिप्रजेंटे दी एन जीरो అంటే ఇది రెండు x యాక్సిస్ y యాక్సిస్ దాన్ని మినహాయించి మిగిలిన డయాగ్రమ్ అనేది పాలినోమియల్ యొక్క గ్రాఫ్ అవుతుంది అయితే ఇక్కడ ఎన్ని జీరోస్ ఉంటాయో దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ పాలినోమియల్ యొక్క గ్రాఫ్ అంటే అది కర్వ్డ్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది లేకపోతే స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేయొచ్చు అది x యాక్సిస్ ని ఎన్ని ప్లేసెస్ లో టచ్ అయితే ఎన్ని పాయింట్స్ లో టచ్ అయితే అన్ని జీరోస్ ఉంటాయి అన్నమాట మనకి ఇది ఎక్కడెక్కడ టచ్ అయ్యింది ఇక్కడొక పాయింట్ దగ్గర టచ్ అయ్యింది నెక్స్ట్ ఇక్కడొక పాయింట్ దగ్గర ఇక్కడొక పాయింట్ దగ్గర అంటే 3 పాయింట్స్ దగ్గర 3 ప్లేసెస్ లో టచ్ అయ్యింది కాబట్టి దీనికి నంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయి అన్నమాట 3 ఉంటాయి అది ఎక్కడ ఉంది మనకి ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట నెక్స్ట్ ద వాల్యూ ఆఫ్ k ఫర్ విచ్ ద పెయిర్ ఆఫ్ లైన్ లీనియర్ ఈక్వేషన్స్ kx - y = 2 అండ్ 6x - 2y = 3 హస్ యూనిక్ సొల్యూషన్ ओके इधर मन की पेर आफ् लीनियर ईक्वेशन अड़गने क्वेश्चन अन्ट ओके इकड़ इच्छा पेर आफ् लीनियर ईक्वेशन के एक्स माइनस वाई इक्वल टू टू अलगे सिक्स एक्स माइनस टू वाई इक्वल टू थ्री मन की पेर आफ् लीनियर ईक्वेशन कॉन्सेप्ट नेर्चुकुंटाम अंटे लीनियर ईक्वेशन कोएफिशिएंट्स की उड़े रिलेशन अटे वाट मध्य उड़े रिलेशन आधार वाट की यूनिक सोल्यूशन उंटा लेते इनफाइनाइट नंबर आफ् सोल्यूशन उठाया असल सोल्यूशन उदा अने आधार पड़ उ कदा फस्ट मन लीनियर ईक्वेशन या जनरल फॉर्म निकलते ए वन एक्स फस्ट मन लीनियर ईक्वेशन जनरल फॉर्म निकलते ए वन एक्स प्लस b1y plus c equal to c1 equal to 0 a2x plus b2y plus c2 equal to 0 ఇక్కడ మనకి కోఎఫిషియెంట్ ఏంది a1 b1 c1 a2 b2 c2 ఇవి కోఎఫిషియెంట్స్ అవుతాయి అన్నమాట వీటి మధ్యలో ఉండే రిలేషన్ బట్టి మనం అది ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఆ నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఆ కోఇన్సిడెంట్ లైన్స్ ఆ ఇట్లాంటివి నేర్చుకుంటాం అలాగే వన్ సొల్యూషన్ ఉందా ఇన్ఫినిట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయా असल सोल्यूशन उड़दा इलावी मन का बेस्ट ने फस्ट मन चाहिए ए वन बै ए टू फाइंड आउट अलग बी वन बै बी टू अटे एक्स कोएफिशिएंट्स की रेशियो वाई या कोएफिशिएंट्स की रेशियो रेंडू ईक्वल वैसे फस्ट नॉट ईक्वल वैसे अब रेंडिटिकी ग्राफ ड्रा चेसिनट्लयिते अभी इंटरसेक्टिंग लाइन्स रिप्रजेंट इंटरसेक्टिंग लाइन्स एन पाइंट दीट अवता है दीट अवता है दी एन सोल्यूशन उोल्यूशन मतमे उ नैक्स्ट रेक्वल वे रेसियो फाइंड ए वन बै ए टू ईक्वल टू बी वन बै बी टू वे अब मन नैक्स्ट सी वन बै सी टू फाइंड सी वन बै सी टू फाइंड अभी डिफरेंट वे रे रेसियोक्वल डिफरेंट वे అప్పుడు ఈ రెండు కూడా మనకి పారలల్ లైన్స్ ని రిప్రజెంట్ చేస్తాయి అప్పుడు నో సొల్యూషన్ అసలు సొల్యూషన్ ఉండదన్నమాట పారలల్ లైన్స్ ఎక్కడ మీట్ అవ్వ కదా కామన్ పాయింట్స్ ఉండవు కాబట్టి నో సొల్యూషన్ ఒకవేళ ఈ రేషియో కూడా ఈక్వల్ గా వచ్చింది అంటే a1 / a2 = b1 / b2 = c1 / c2 వచ్చింది అన్ని రేషియోస్ ఈక్వల్ గా వస్తాయి అప్పుడు అవి కోఇన్సిడెంట్ లైన్స్ అంటే ఏకీభవించే రేఖలు రిప్రజెంట్ చేస్తాయి అప్పుడు इनफाइनाइट नंबर ऑफ सॉल्यूशंस ओके ए वन बाय ए टू नॉट इक्वल टू बी वन बाय बी टू अभी खंडन रेखल रिप्रजेंट सॉल्यूशन उ इला वस्ते अभी समांतर रेखल रिप्रजेंट
వాటికి సొల్యూషన్ ఉండదు అంటే సాధన ఉండదు మూడు ఈక్వల్ గా వస్తే అవి ఏకీభవించే రేఖలు వాటికి ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అనంత సాధనలు ఉంటాయి అన్నమాట నెక్స్ట్ ఈ రెండు కేసెస్ లో కూడా మనం వీటిని కన్సిస్టెంట్ లైన్స్ అంటాం అవి రిప్రజెంట్ చేసే గ్రాఫ్స్ ని కన్సిస్టెంట్ అంటే కనీసం ఒక కామన్ పాయింట్ అయినా ఉన్నట్లయితే వాటిని కన్సిస్టెంట్ లైన్స్ అంటాం అన్నమాట ఎందుకంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ కి ఒక కామన్ పాయింట్ ఉంటుంది కోఇన్సిడెంట్ లైన్స్ ఒకదాని మీద ఒకటి ఉంటుంది ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ కామన్ పాయింట్స్ ఉంటాయి పారలల్ లైన్స్ కే మనకి కామన్ పాయింట్స్ ఉండవు కాబట్టి ఇవి రెండు కేసెస్ లో వాటిని కన్సిస్టెంట్ లైన్స్ అంటాం ఈ ఒక్క కేసు లో మాత్రమే ఇన్కన్సిస్టెంట్ లైన్స్ అంటాం అన్నమాట ఓకే ఇప్పుడు మనం ఈ కోఎఫిషియెంట్స్ యొక్క రేషియోని కంపేర్ చేద్దాం a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అవ్వాలి ఎందుకంటే వీటికి ఒకే ఒక సొల్యూషన్ ఉంది యూనిక్ సొల్యూషన్ ఉంది కాబట్టి a1 ఎంత ఇక్కడ k by a2 6 ఈక్వల్ టు b1 ఎంత ఇక్కడ y యొక్క కోఎఫిషియెంట్ ఏమీ లేకపోతే 1 ఉంది సైన్ తో సహా తీసుకోవాలి -1 by b2 అంటే ఇక్కడ y యొక్క కోఎఫిషియెంట్ ఏంటి -2 మైనస్ మైనస్ తీసేయచ్చు అంటే k by 6 equal to 1 by 2 అయింది ఈ 6 ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి rx ని తీసుకెళ్తే మల్టిప్లై చేస్తుంది కదండి k equal to 6 × 6/2 అవుతుంది 2 టేబుల్ 6 లో 3 టైమ్స్ అంటే k equal to ఎంత అవుతుంది అన్నమాట 3 అంటే నాట్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ఎందుకంటే యూనిక్ సొల్యూషన్ ఎప్పుడు ఉంటుంది మనకి a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అవ్వాలి కాబట్టి k is not equal to 3 అంటే k 3 అయినప్పుడు మాత్రమే దీనికి యూనిక్ సొల్యూషన్ ఉండదన్నమాట మిగిలిన అన్ని సందర్భాల్లో యూనిక్ సొల్యూషన్ ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది k నాట్ ఈక్వల్ టు 3 ఎక్కడ ఉంది మనకి సెకండ్ ఆప్షన్ ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ 17th వన్ ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ y 0 అండ్ y -7 హాస్ అసలు ఈ రెండు కూడా ఏ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయి ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఆ పారలల్ లైన్స్ ఆ కోఇన్సిడెంట్ లైన్స్ ఆ ఇక్కడ y 0 అంటే అది x యాక్సిస్ యొక్క ఈక్వేషన్ అన్నమాట x యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఏంటి అని అడిగితే మనం ఏం రాయాలి y 0 అని రాయాలి y యాక్సిస్ యొక్క ఈక్వేషన్ ఏంటంటే x 0 మనకి కోఆర్డినేట్ యాక్సిస్ తెలుసు కదా అంటే ఇక్కడ మనకి x యాక్సిస్ ఇది అన్నమాట y 0 అనేది ఏమవుతుంది ఈ x యాక్సిస్ ని రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈ లైన్ నెక్స్ట్ y -7 అంటే మనకి ఏదైనా సరే y k ఫామ్ లో ఉన్నది x యాక్సిస్ కి పారలల్ గాను దానికి k యూనిట్స్ డిస్టెన్స్ లోనే ఉంటుందన్నమాట అలాగే మనకి y యాక్సిస్ కి పారలల్ గా ఉన్నది ఏమవుతుందంటే x k ఫామ్ లో ఉంటుంది అంట దానికి k యూనిట్స్ డిస్టెన్స్ లో ఉంటుంది ఇప్పుడు మనకి y -7 అంటే y యాక్సిస్ -7 కింద ఉంటుంది అంటే -7 దగ్గర ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసినట్లయితే ఇది అన్నమాట ఇది y equal to -7 యొక్క ఈక్వేషన్ రిప్రజెంట్ చేసే లైన్ ఈ రెండు కూడా ఏమవుతాయి మనకి ప్యారలల్ లైన్స్ అవుతాయి మరి ప్యారలల్ లైన్స్ కి సొల్యూషన్ ఉండదు కదా నో సొల్యూషన్ కాబట్టి మనకి ఇది నో సొల్యూషన్ అంటే ఫోర్త్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట ఓకే నెక్స్ట్ 18th వన్ If the sum of the ages of a father and his son is 65 years and twice the difference of their ages is 50 years, then the age of the father in years, and father age x అనుకున్నా, son age y అనుకున్నా అనుకోండి, sum అంటే యాడ్ చేస్తాం కదా ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందట 65 వస్తుందట ఇది ఒక కండిషన్ నెక్స్ట్ ట్వైస్ ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ ఏజెస్ డిఫరెన్స్ అంటే ఏంటి మైనస్ చేస్తాం కదా అంటే ఎక్స్ మైనస్ వై మరి ఇది ట్వైస్ అన్నారు కాబట్టి 2 తో ఇంటూ చేయాలి అంటే 2 ఇంటూ ఎక్స్ మైనస్ వై అనమాట ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి 50 ఇచ్చారు దీని నుంచి ఎక్స్ మైనస్ వై రాబట్టొచ్చు కదా ఈ 2 ని ఆర్ఎక్స్ లో తీసుకెళ్తే బై 2 అవుతుంది అంటే 25 టైమ్స్ పోతుంది అంటే ఇక్కడ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 25 ఈ సెకండ్ ఈక్వేషన్ x plus y equal to 65 ఇది ఫస్ట్ ఈక్వేషన్ రెండింటిని యాడ్ చేసాం అనుకోండి yy gets cancelled x plus x ఎంత 2x equal to యాడ్ చేస్తే మనకి 90 వస్తుంది ఈ 2 ని rx లో తీసుకెళ్తే x equal to 90/2 అంటే 45 ఇయర్స్ అన్నమాట x అంటే ఏమనుకున్నాం మనం ఫాదర్ యొక్క ఏజ్ అనుకున్నాం కదా కాబట్టి ఫాదర్ యొక్క ఏజ్ ఎంత అన్నమాట 45 ఇయర్స్ ఓకే నెక్స్ట్ 19th one, the 15th term of an AP -10, -5, 0, 5 and so on. -10, -5, 0, 5 and so on. ఇందులో మనకి 15th term,
ఫైండ్ అవుట్ చేయమన్నారు అన్నమాట మనకి ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయాలని ఫార్ములా ఏంటి an = a + n - 1 * d అంటే ఇక్కడ మనం 15th టర్మ్ డైరెక్ట్ గా రాయొచ్చు a + 15 నుంచి 1 మైనస్ చేస్తే 14d అన్నమాట ఇది దీంట్లో మనం a వాల్యూ d వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది a వాల్యూ అంటే ఏంటి ఫస్ట్ టర్మ్ ఎంత మైనస్ 10 ప్లస్ 14 ఇంటూ d వాల్యూ అంటే ఏంటి a2 మైనస్ a1 అంటే మైనస్ 5 మైనస్ a1 ఎంత మైనస్ 10 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదా మైనస్ 5 ప్లస్ 10 అవుతుంది ఒకటి పాజిటివ్ ఒకటి నెగటివ్ ఉంటే సబ్ట్రాక్ట్ చేసాం కదా 10 మైనస్ 5 5 అవుతుంది ప్లస్ 5 అవుతుంది పెద్ద నంబర్ కి ప్లస్ ఉంది కాబట్టి అంటే 5 ఓకే this equal to మైనస్ 10 ప్లస్ 4 5 = 20 2 5 1 = 5 + 2 7 ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి కదా 70 లోంచి 10 మైనస్ చేస్తే 60 ప్లస్ 60 అనేది మనకి 15th టర్మ్ అవుతుందన్నమాట అది ఎక్కడ ఉంది మనకి సెకండ్ ఆప్షన్ ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట ఓకే నెక్స్ట్ 20th వన్ ఇఫ్ ద ఫస్ట్ అండ్ ఫోర్త్ టర్మ్స్ ఆఫ్ ఏ జీపి ఆర్ 1 అండ్ 27 రెస్పెక్టివ్లీ దెన్ ద కామన్ రేషియో ఇస్ అంటే ఒక గుణక శ్రేణిలో మొదటి మరియు నాలుగవ పదాలు వరుసగా 1 మరియు 27 అయితే సామాన్య నిష్పత్తి గుణశ్రేణి యొక్క సాధారణ రూపం ఏంటి a ar ar స్క్వేర్ ar క్యూబ్ అండ్ సో ఆన్ అది ఎంత టర్మ్ ఫైండ్ అవుట్ చేయండి ఫార్ములా ఏంటి an a into r పవర్ n - 1 ఓకే ఇక్కడ మొదటి టర్మ్ ఏమో a అంటున్నాను ఫోర్త్ టర్మ్ ఏమో ar క్యూబ్ అంటారు ఫస్ట్ టర్మ్ ఎంత 1 फोर्थ टर्म ఎంత 27 అంటే a ఈక్వల్ టు 1 అంటే a1 ఆర్ a అలాగే a4 ఈక్వల్ టు 27 a నేమ a1 అన్న a అన్న ఒకటే a4 అంటే ఏంటి ar క్యూబ్ ఈ ఈక్వేషన్ ని మనం దీంతో డివైడ్ చేసినట్లయితే ఫస్ట్ ఈ రెండింటిని డివైడ్ చేయాలి lhs ని సెపరేట్ గాను rhs ని సెపరేట్ గాను డివైడ్ చేయాలి అంటే ar క్యూబ్ / a ఈక్వల్ టు ఇప్పుడు lhs ని డివైడ్ చేద్దాం 27/1 ఇందులో a గెట్స్ క్యాన్సిల్ అంటే r క్యూబ్ ఈక్వల్ టు 27 అని వచ్చింది r క్యూబ్ ఈక్వల్ 27 ఎట్లా రాయొచ్చు మనం 3 క్యూబ్ అని రాయొచ్చు కదా 3 3 = 9 9 3 = 27 మనకి బేసిస్ ఈక్వల్ గా ఉంటే పవర్స్ ఈక్వల్ అవుతాయి అలాగే పవర్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు బేసిస్ కూడా ఈక్వల్ గా అవుతాయి ఇక్కడ పవర్స్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి బేసిస్ కూడా ఈక్వల్ గా అవుతాయి అంటే r వాల్యూ ఎంత అవుతుంది 3 దీనినే మనం కామన్ రేషియో అంటాం కదా కాబట్టి r వాల్యూ ఇక్కడ ఎంత అన్నమాట 3 అంటే థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఓకే నెక్స్ట్ 21st వన్ ఇఫ్ a b c ఆర్ ఇన్ ap అండ్ x y z ఆర్ ఇన్ gp then the value of x power b minus c into y power c minus a into z power a minus b ఇక్కడ a b c లు మనకి ఎందులో ఉన్నాయి ap లో ఉన్నాయి అలాగే x y z లేమో gp లో అంటే జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ లో ఉన్నాయి అయితే వడిచిన ఎక్స్‌ప్రెషన్ ని సింప్లిఫై చేసిన వాల్యూ రాబట్టాలి మనకి a b c లు ap లో ఉంటే కామన్ డిఫరెన్స్ ఈక్వల్ ఉంటుంది అంటే a minus b అంటే ఫస్ట్ టర్మ్ నుంచి సెకండ్ లేకపోతే మీరు ఇష్టం ఎట్లయినా రాసుకోవచ్చు అంటే b minus a ఈక్వల్ టు ఏమవుతుంది c minus b అవుతుంది ఈ b ని ఇక్కడ తీసుకొచ్చినట్లయితే b plus b ఏమవుతుంది 2b అవుతుంది ఈ a ని ఇక్కడ తీసుకెళ్ళినట్లయితే c plus a or a plus c అవుతుంది అన్నమాట ఇది కండిషన్ మనకి gp లో మనకి ఏమవుతుంది కామన్ రేషియో ఈక్వల్ గా ఉంటుంది అంటే a2/a1 అంటే y by x ఈక్వల్ టు a3/a2 అంటే z by y క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే y into y y స్క్వేర్ ఈక్వల్ టు x z అవుతుందన్నమాట ఇది మనం యూటిలైజ్ చేసుకుంటాం తర్వాత ఇప్పుడు ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్ ఏంటి అంటే x పవర్ b minus c into y పవర్ c minus a into z పవర్ a minus b దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి మనం ఇందులో 3 వేరియబుల్స్ ఉన్నాయి కదా ఏదో ఒక దాన్ని వేరియబుల్ ఎలిమినేట్ చేద్దాం అంటే రీప్లేస్ చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ 2p = c + a ఉంది కదా ఈ a ని ఇక్కడికి పంపించినట్లయితే ఏమవుతుంది c = 2b - a అవుతుంది c ప్లేస్ లో c ఉన్న చోటల్లా 2b - a సబ్స్టిట్యూట్ చేద్దాం ఓకే x పవర్
b minus c ని దేంతో రీప్లేస్ చేస్తున్నాం 2b minus a తో రీప్లేస్ చేస్తున్నాం ఇంటూ y పవర్ ఇక్కడ c ని 2b minus a తో రీప్లేస్ చేస్తున్నా కదా minus a ఇంకా minus a ఉంది z పవర్ ఇక్కడ c లేదు కాబట్టి యాజ్ ఇట్ ఇస్ గా రాసాం బ్రాకెట్స్ ఓపెన్ చేసాం అనుకోండి x పవర్ b minus 2b minus into minus plus a అవుతుంది y పవర్ ఇక్కడ కూడా బ్రాకెట్ ఓపెన్ చేస్తే 2b minus a minus a అవుతుంది z పవర్ a minus b అవుతుంది ఓకే ఇక్కడ మనకి b లోంచి 2b minus చేస్తే minus b అవుతుందండి x పవర్ minus b plus a అన్న a minus b అన్న ఒకటే కదా అంటే ఇక్కడ y పవర్ 2b minus ఇక్కడ మనకి minus a minus a minus 2a అవుతుంది ఇంటూ z పవర్ a minus b ఇక్కడ చూడండి x పవర్ a minus b z పవర్ a minus b అంటే పవర్స్ ఈక్వల్ గా ఉన్నారు రెండిట్లో a పవర్ m ఇంటూ b పవర్ m అని మనం ఎక్స్పోనెన్షియల్ లాస్ నేర్చుకుంటాం కదా లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ లో పవర్స్ ఈక్వల్ గా ఉన్నప్పుడు బేసిస్ ని మల్టిప్లై చేస్తాం అంటే a p పవర్ m అని రాస్తాం కదా ఇక్కడ a అంటే x b అంటే z పవర్ m అంటే పవర్ ఏముంది రెండిటికి a minus b నే ఉంది ఇక్కడ y పవర్ 2p minus 2a దిస్ ఈక్వల్ టు ఇక్కడ మనం xz ప్లేస్ లో ఏ రాయొచ్చు y స్క్వేర్ రాయొచ్చు కదా ఈ బ్రాకెట్ లో y స్క్వేర్ రాస్తున్నాను అంటే y స్క్వేర్ పవర్ a minus b into y power 2b minus 2a this equal to y power ఇక్కడ మనకి 2b 2 into x power m whole power n లా ఉంది కాబట్టి రెండు ఇంటూ చేస్తాం 2 into a 2a minus 2 into b 2b మరి ఇక్కడ బేసిస్ ఈక్వల్ ఉన్నప్పుడు పవర్స్ కూడా యాడ్ చేయొచ్చు కదా మల్టిప్లై చేసినప్పుడు కాబట్టి ప్లస్ 2b మైనస్ 2a ఇక్కడ మైనస్ 2a ప్లస్ 2a గెట్స్ ప్లస్ 2a గెట్స్ క్యాన్సిల్ మైనస్ 2b ప్లస్ 2b గెట్స్ క్యాన్సిల్ అంటే y అన్ని కట్ అయిపోయి 0 వచ్చింది కదంటే 1 అంటే దీని వాల్యూ ఎంత అవుతుంది అన్నమాట 1 అది ఎక్కడ ఉంది మనకి సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట ఓకే నెక్స్ట్ 22nd వన్ p 2, 3 బిందువుకు x అక్షం నుంచి గల దూరము యూనిట్లలో అంటే ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ p 2, 3 ఫ్రమ్ ద x యాక్సిస్ ఇక్కడ ఇచ్చిన పాయింట్ ఏంటంటే p 2, 3 ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ x కోఆర్డినేట్ ఏమో y యాక్సిస్ నుంచి ఉండే డిస్టెన్స్ ని రిప్రజెంట్ చేస్తే y కోఆర్డినేట్ x యాక్సిస్ నుంచి ఆ పాయింట్ కొన డిస్టెన్స్ ని రిప్రజెంట్ చేస్తున్నాడు అంటే ఇంటర్చేంజ్ అంటే x కోఆర్డినేట్ ఏమో y యాక్సిస్ నుంచి ఉన్న డిస్టెన్స్ ని y కోఆర్డినేట్ ఏమో x యాక్సిస్ నుంచి ఆ పాయింట్ కొన డిస్టెన్స్ ని రిప్రజెంట్ చేస్తుంది ఇక్కడ అడిగింది ఏంటి మనకి ద డిస్టెన్స్ ఫ్రమ్ ద x యాక్సిస్ అన్నారు కాబట్టి మనం ఏం తీసుకోవాలి y కోఆర్డినేట్ తీసుకోవాలి అంటే 3 యూనిట్స్ అన్నమాట ఎక్కడ ఉంది మనకి సెకండ్ ఆప్షన్ ఉంది మనకి నెగటివ్ ఉండొచ్చు అప్పుడు కూడా 3 యూనిట్స్ ఆన్సర్ అవుతుంది కానీ మైనస్ 3 అవుతుంది ఎందుకంటే డిస్టెన్స్ మనం నెగటివ్ నంబర్స్ లో రిప్రజెంట్ చేయం కదా కాబట్టి అప్పుడు కూడా మనకి 3 ఆన్సర్ అవుతుంది అన్నమాట ఓకే నెక్స్ట్ 23rd వన్ The coordinate in which the point divides the line segment joining the point 7, minus 6 and 3, 4 in the ratio 1:2 internally. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే ఫస్ట్ ఆ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. దానికి సెక్షన్ ఫార్ములా వాడతాం. అంటే m1x2 m2x1 m1 m2 ఫార్ములా వాడి మనం దీనికి ఆన్సర్ చేయొచ్చు. అలా కాకుండా కొంచెంగా లాజికల్ గా ఆలోచించినట్లయితే మనం గ్రాఫ్ డ్రా చేద్దాం ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాయింట్ 7, మైనస్ 6 ఇది x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ x మీద 7 ఇక్కడ ఉంది y మీద మైనస్ 6 ఇక్కడ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ ఇక్కడ ఉంది అనుకుందాం 7 పాయింట్ మైనస్ 6 ఇది a ఫస్ట్ పాయింట్ a అన్నమాట సెకండ్ పాయింట్ గురించి చూద్దాం 3, 4 x కోఆర్డినేట్ 3 y కోఆర్డినేట్ 4 అంటే ఇక్కడ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది b అనుకుందాం 3, 4 ఈ రెండింటిని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ ని ఇక్కడ 1:2 రేషియోలో అంటే మధ్యలో ఎక్కడో p అనే పాయింట్ ఉంది p అనే పాయింట్ 1:2 అంటే 3 ఈక్వల్ పార్ట్స్ చేస్తే అందులో a నుంచి ఒక పార్ట్ లో p ఉంటుంది మనకి ఓకే అంటే రెండు పార్ట్స్ మనకి p కి పై వైపున ఉంటాయి కాబట్టి p ఖచ్చితంగా మనకి a క్వాడ్రంట్ లోకి రావాలి ఫోర్త్ క్వాడ్రంట్ లోకి రావాలి ఇట్లా కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అన్నమాట లేకపోతే మనం సెక్షన్ ఫార్ములా వాడుకొని సాల్వ్ చేయాల్సి ఉంటుంది దానికి కొంచెం టైం వేస్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఫోర్త్ క్వాడ్రంట్ అంటే ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ వన్ అవుతుంది అన్నమాట ఓకే నెక్స్ట్ 24th వన్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద వెర్టిసెస్ a -4, 0 b 4, 0 అండ్ c 0, 3 ఒకసారి మనం కోఆర్డినేట్ యాక్సిస్ ని డ్రా చేద్దాం
4 comma 0 x axis में minus 4 ఎక్కడ ఉంటుంది ఈ సైడ్ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది a minus 4 comma 0 తర్వాత b 4 comma 0 4 comma 4 ఈ సైడ్ ఉంటుంది కదా అంటే b 4 comma 0 ఇది ఆరిజిన్ నెక్స్ట్ c 0 comma 3 y axis లో 3 ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది కదా ఇది c 0 comma 3 అవుతుంది ఒకసారి వీటిని జాయిన్ చేస్తే ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది ఓకే ఇక్కడి నుంచి ఎంత డిస్టెన్స్ ఉంటుంది అంటే ఇక్కడి నుంచి ఈ పాయింట్ నుంచి y యాక్సిస్ కి 4 యూనిట్స్ డిస్టెన్స్ ఉంటుంది అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి 4 యూనిట్స్ అంటే ఈ సైడ్ యొక్క ఎంత ఎంత 8 యూనిట్స్ నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంటుంది ఇందులో y కోఆర్డినేట్ ఎంత 3 కదా 3 అంటే 3 4 ఖచ్చితంగా ఇది ఎంత అవుతుంది పైథాగరస్ థియరం ప్రకారం 5 పైథాగరన్ ట్రిప్లెట్ లో 3 4 తో వచ్చే నంబర్ ఏంటి 5 కదా అంటే ఇది కూడా 5 అవుతుంది అంటే టు సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఇది ఏమవుతుంది మనకి ఐసోసెల్స్ ట్రయాంగిల్ అవుతుందన్నమాట కాబట్టి ఇది ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ వన్ అవుతుంది ఓకే నెక్స్ట్ 25th వన్ ఇఫ్ ఏ -1 కామా 2 బి 2 కామా -1 అండ్ సి 3 కామా 1 ఆర్ 3 వెర్టిసెస్ ఆఫ్ ఏ పారలలోగ్రామ్ దెన్ ద ఫోర్త్ వెర్టెక్స్ అంటే ఒక పారలలోగ్రామ్ యొక్క 3 వెర్టిసెస్ ఇచ్చారమంట ఓకే ఏ బి సి ఇచ్చారు ఏ ఇక్కడ ఎంత మనకి -1 కామా 2 b 2 comma minus 1 c 3 comma 1 మళ్ళీ ఫోర్త్ వెర్టెక్స్ అనుకుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్ అది x comma y అనుకుందాం మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి మనం పారలలోగ్రామ్ యొక్క ప్రాపర్టీస్ నేర్చుకున్నాం కదా డయాగోనల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ అంటే డయాగోనల్స్ యొక్క మిడ్ పాయింట్స్ ఈక్వల్ గా ఉంటాయి అంటే ac యొక్క మిడ్ పాయింట్ ఎక్కడ ఉంటుందో bd యొక్క మిడ్ పాయింట్ కూడా అక్కడే ఉంటుంది ac మిడ్ పాయింట్ చూసాం అనుకోండి ఫార్ములా ఏంటి మనకి x1 + x2 / 2 కామా y1 + y2 / 2 ఈ ఫార్ములా వాడతాం కదా మిడ్ పాయింట్ ఫైండ్ అవుట్ చేయడానికి అంటే ఈ మిడ్ పాయింట్ ఏమవుతుంది x1 - 1 + 3 - 1 + 3 / 2 నెగటివ్ నంబర్ పాజిటివ్ నంబర్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం అంటే 2 / 2 అంటే 1 అవుతుంది x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ y1 + y2 అంటే 2 + 1 3 / 2 అవుతుందన్నమాట ఓకే ఇప్పుడు ఈ రెండింటి యొక్క మిడ్ పాయింట్ కూడా 1 కామా 3 బై 2 అవుతుంది అంటే x ప్లస్ 2 బై 2 అంటే x ప్లస్ 2 బై 2 చేస్తే ఎంత రావాలి x కోఆర్డినేట్ రావాలి 1 అలాగే ఇక్కడ y ప్లస్ మైనస్ 1 బై 2 చేస్తే ఎంత రావాలి 3 బై 2 రావాలి దీని నుంచి మనకు వచ్చేస్తుంది చూడండి 2 ఇక్కడ డివైడ్ చేస్తుంది ఇక్కడ తెలిసిందే ఇంటూ చేస్తుంది అంటే x ప్లస్ 2 ఈక్వల్ టు 2 1 జార్ 2 అవుతుంది ఈ 2 ని ఆర్ఎస్ లో తీసుకెళ్తే మైనస్ 2 అవుతుంది అంటే x ఈక్వల్ టు 2 minus 2 అంటే 0 అవుతుంది x కోఆర్డినేట్ 0 ఇందులో ఉంది ఫస్ట్ ఆప్షన్ లో లేదు సెకండ్ ఆప్షన్ లో లేదు థర్డ్ ఆప్షన్ లో ఫోర్త్ ఆప్షన్ లేదు సెకండ్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్ లో x కోఆర్డినేట్ 0 ఉన్నప్పుడు y కోఆర్డినేట్ కూడా చేసుకుందాం ఎందుకంటే ఇలా చేసినట్లయితే మనం ఎలిమినేట్ చేసినట్లయితే కొన్ని ఆప్షన్స్ ని మనం టైం సేవ్ చేయొచ్చు అన్నమాట ఓకే ఈ రోజు వీడియోలో మనం ఏపీ పాలిసెట్ 2022 లో అడిగిన మొత్తం 50 బిట్స్ లో మొదటి హాఫ్ అంటే ఫస్ట్ 25 క్వశ్చన్స్ ని సింపుల్ ట్రిక్స్ ఉపయోగించి ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేయడం జరిగింది నెక్స్ట్ పార్ట్ లో మిగిలిన 25 క్వశ్చన్స్ ని ఎలా ఆన్సర్ చేయాలి అలాగే వాటికి ఉపయోగపడే కాన్సెప్ట్ ని కూడా డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి